రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం బ్రిటన్ లో కొత్త రకం కరోనా వైరస్ వ్యాపిస్తుందన్న వార్తలతో అలర్ట్ అయింది భారత వైద్య ఆరోగ్య శాఖ కాసేపట్లో కేంద్ర ఆరోగ్య డైరెక్టర్ జనరల్ అధ్యక్షతన కోవిడ్ జాయింట్ మానిటరింగ్ అత్యవసర సమావేశం కానుంది బ్రిటన్ లో వ్యాపిస్తున్న వైరస్ పై ఈ సమావేశంలో చర్చించనున్నారు బ్రిటన్ లో మ్యూటెంట్ కరోనా వైరస్ రూపాంతరం చెంది మరింత వేగంగా వ్యాపిస్తున్నట్లు నివేదికలు చెప్తున్నాయి వైరస్ వేగంగా విస్తరిస్తూ ఉండడంతో బ్రిటన్ మరోసారి లాక్డౌన్ ప్రకటించింది బ్రిటన్ లో వైరస్ విస్తరిస్తూ ఉండడంతో యూరప్ దేశాలు తమ ఫ్లైట్స్ ని రద్దు చేసుకుంటున్నాయి యూకే తో విమాన సర్వీసులపై ఆస్ట్రేలియా బెల్జియం ఇటలీ నెదర్లాండ్స్ ఆంక్షలు అమలు చేస్తున్నాయి బ్రిటన్ లో కొత్త రకం కరోనా వైరస్ వ్యాపిస్తుందన్న వార్తలతో అలర్ట్ అయింది భారత వైద్య ఆరోగ్య శాఖ కాసేపట్లో కేంద్ర ఆరోగ్య డైరెక్టర్ జనరల్ అధ్యక్షతన కోవిడ్ జాయింట్ మానిటరింగ్ అత్యవసర సమావేశం కానుంది బ్రిటన్ లో వ్యాపిస్తున్న వైరస్ పై ఈ సమావేశంలో చర్చించనున్నారు బ్రిటన్ లో మ్యూటెంట్ కరోనా వైరస్ రూపాంతరం చెంది మరింత వేగంగా వ్యాపిస్తున్నట్లు నివేదికలు చెప్తున్నాయి వైరస్ వేగంగా విస్తరిస్తూ ఉండడంతో బ్రిటన్ మరోసారి లాక్డౌన్ ప్రకటించింది బ్రిటన్ లో వైరస్ విస్తరిస్తూ ఉండడంతో యూరప్ దేశాలు తమ ఫ్లైట్స్ ని రద్దు చేసుకుంటున్నాయి యూకే తో విమాన సర్వీసులపై ఆస్ట్రియా బెల్జియం ఇటలీ నెదర్లాండ్స్ ఆంక్షలు అమలు చేస్తున్నాయి డీటెయల్స్ ఢిల్లీ నుంచి అశోక్ అందిస్తారు అశోక్ కేంద్ర ఆరోగ్య డైరెక్టర్ జనరల్ అధ్యక్షతన కోవిడ్ జాయింట్ మానిటరింగ్ అత్యవసర సమావేశం కానుంది ఈ భేటికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి మరికొద్ది సేపట్లో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అత్యవసర సమావేశం ప్రారంభం కానుంది ఈ సమావేశానికి డైరెక్టర్ జనరల్ అయితే కేంద్ర ఆరోగ్య శాఖ డైరెక్టర్ జనరల్ స్థాయి సంబంధించిన ఉన్నత స్థాయి సమావేశం మన కాసేపట్లో ప్రారంభమైంది ఈ సమావేశానికి అయితే కోవిడ్ జాయింట్కి సంబంధించిన సభ్యులు కూడా సమావేశానికి హాజరు కానున్నారు ఈ సమావేశంలో ప్రధాన కారణము ఏదైతే బ్రిటన్లో ఏదైతే రూపాంతరం చెందో కరోనా వైరస్ రూపాంతరం చెంది రోజు రోజుకు అక్కడ కరోనా వైరస్ విస్తరిస్తూ ఉంది సో ఈ నేపథ్యంలోనే కేంద్ర ఆరోగ్య శాఖ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది ఇప్పటికే బ్రిటన్లో నిన్నటి నుంచే అక్కడ లాక్డౌన్ విధించింది ఎందుకంటే వైరస్ గతంలో కంట అక్కడికి రూపాంతరం చెంది తీవ్రంగా విజృంభిస్తోంది గతంలో కంటే 70% పైగా ఈ కేసులు నమోదయ్యే అవకాశం ఉంది అని అక్కడ నివేదికలో వెళ్ళిన నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం అయితే అక్కడ ఏదైతే లాక్డౌన్ విధించింది నిన్నటి నుంచి అక్కడ కేవలం అత్యవసర పరిస్థితులు తప్ప మిగతా అన్ని షాపులు క్లోజ్ చేస్తానే స్టే అట్ హోమ్ విధించింది దీనికి ప్రధాన కారణము అక్కడ వైరస్ విజృంభిస్తూ ఉంది రోజు రోజుకి ఎందుకంటే దాన్ని జన్యుపరంగా రూపాంతరం చెంది గతంలో కంటే ఎక్కువ ప్రభావితం చెందే అవకాశం ఉంటుంది కాబట్టి లాక్డౌన్ విధిస్తున్నట్టు అక్కడ ఆరోగ్య శాఖ వెల్లడించింది ఇప్పటికే ఏదైతే బ్రిటన్కి సంబంధించిన చాలా దేశాలు ఏదైతే పక్క దేశాలు యూరప్ దేశాలు అయితే అక్కడ ఫ్లైట్లు కూడా రద్దు చేయడం జరిగింది ముఖ్యంగా బెల్జియం ఇటలీ కెనడా ఆస్ట్రియా లాంటి దేశాలు అయితే అక్కడికి ఏదైతే ఆ దేశానికి సంబంధించిన ఫ్లైట్లు కూడా రద్దు చేసింది ఇప్పటికి ప్రస్తుతం అయితే మీటింగ్ అయితే మరి కొద్దిసేపట్లో సమావేశం ప్రారంభమైంది సమావేశంలో ప్రధానమైన కారణము ఇక్కడ నుంచి మన దేశం నుంచి ఆ దేశాలకు వెళ్తున్న ఫ్లైట్ని రద్దు చేయాలనే అనే అంశంపైనే ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించనున్నారు ఇప్పటికే ఆరోగ్య శాఖ అయితే దీనికి సంబంధించింది నిన్నటి నుంచే గత సమాలోచనలు మొదలుపెట్టింది ఎందుకంటే మన దేశంలో కూడా కరోనా వైరస్ కోటి మించికి పైగా పెరిగింది ఇప్పటికే వ్యాక్సిన్ జనవరిలో వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఈ బ్రిటన్ ఒక ప్రపంచానికి ఒక దిగ్భ్రాంతమైన వార్త అయితే బయటికి రిలీజ్ చేసింది కాబట్టి మన దేశం కూడా కేంద్ర ఆరోగ్య శాఖ కూడా దీనిపైన ఒక నివేదిక తెప్పించుకుంది ఏ విధంగా అక్కడ వైరస్ విస్తరిస్తుంది మన దేశంలో దానికి సంబంధించిన ఏమైనా విజృంభించే అవకాశం ఉంది అని దానిపైన కూడా ఇక్కడ సమాలోచన చేస్తుంది ప్రస్తుతం అయితే మీటింగ్ మరి కొద్దిసేపట్లో సమావేశం ప్రారంభం కానుంది
ఉంది ఇప్పటికే ఏదైతే బ్రిటన్ లో దాదాపు అన్ని షాప్స్ క్లోజ్ అయ్యాయి అక్కడ లాక్ డౌన్ ఎక్స్టెమ్ విధించింది కేవలం ఇప్పటికైతే చాలా మందికి ఇది ఒక సమస్యగానే చెప్పుకోవచ్చు సైంటిస్టులు కూడా ఈ వైరస్ ఏ విధంగా విజృంభిస్తుంది ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే వాక్సిన్ కనుగొన్నారో ఆ వాక్సిన్ ఈ వైరస్ కు వర్తిస్తుందా లేదా అనే దానిపైన కూడా ఒక స్పష్టత లేదు కాబట్టి దేశాప్తంగా గాని అటు ప్రపంచ దేశాలు కూడా దీనిపైన ఒక దిగ్భ్రాంతికరమైన వార్తనే చెప్పుకోవచ్చు ఎందుకంటే వైరస్ ఇండియాలో అయితే కొన్ని గత కొన్ని రోజులుగా చూస్తే వైరస్ సంఖ్య దాదాపు 20,000కు పనికి తగ్గిపోతుంది రోజు రోజుకి కాబట్టి ఈ సమయంలో వైరస్ విజృంభిస్తా ఉంది బ్రిటన్ లో కాబట్టి అక్కడ విజృంభిస్తున్న వైరస్ మన దేశంలో ఇంపాక్ట్ ఏమైనా చూపించే అవకాశం ఉందా దాని అనే అంశాలపైన ఈ రోజు మీటింగ్ లో సమావేశంలో చర్చించే అవకాశం ఉంది అదే విధంగా ఈ విమాన శాఖకు సంబంధించిన ఏదైతే ఫ్లైట్ లో ఏదైతే ఇండియా నుంచి బ్రిటన్ కు వెళ్ళే ఫ్లైట్లు ఉన్నాయే వాటిపైన రద్దు అంశంపైన కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది ప్రస్తుతం అయితే మీటింగ్ మరికొద్ది సేపట్లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది శ్రవంతి రైట్ అశోక్